డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 45 సంవత్సరాలు. నేను ప్రతిరోజు బైక్పై ప్రయాణిస్తూ ఉంటాను. గత నెల రోజులుగా నాకు నడుము నొప్పి ఎక్కువగా వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇచ్చారు, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. మా స్నేహితులు ఫిజియోథెరపీ చేయించుకోమంటున్నారు. ఫిజియోథెరపీ నడుము నొప్పికి రోజు చేయించుకోవాలా? ఈ థెరపీని చేయించుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నడు నొప్పి అనేది తరచుగా అందరికీ వస్తూనే ఉంటుందండి. ఏ క్షణం ఎవరికి వస్తుందో, ఎంతకాలం ఉంటుందో అన్నది సమస్య. ప్రతి ఒక్కరికి నడు నొప్పి లేని వాళ్ళు ఎవరు. ఏదో ఒక కాలంలో, ఏదో ఒక టైంలో ఈ నడు నొప్పి అనేది వస్తుంది. ఒకటి దెబ్బ తగలడం వల్ల, లేకపోతే ఎక్కువగా బరువులు ఎత్తడం వల్ల, లేకపోతే ఎక్కడ నడుము వెనకడం వల్ల, పడిపోవడం వల్ల, ఏదన్నా జరగవచ్చు. క్రమేపీ చాలామందికి కూర్చున్నా కూడా నడుము నొప్పి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కండరాల సహకరణ లేకపోవడం, ఆ కండరాల బలహీనత వల్ల. చాలామందికి సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, నేను ఎక్కువసేపు కూర్చుంటానండి, కదలిక లేకపోవడం వల్ల కండరాలు సాగవు, ఎప్పుడో దగ్గర నడుము నొప్పి వచ్చేస్తుంది. బైక్ మీద అంటారా, రోడ్లు మంచిగా లేకపోవడం వల్ల, ఎత్తు పల్లాల మీద బైక్ కుదుపుల వల్ల కూడా నడుము అదిరే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా ఎక్కువగా ప్రయాణిస్తే కూడా నడుము నొప్పి వచ్చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే బైకు లేకపోతే కూర్చోనే విధానం ఇవన్నీ కాకుండా కూడా కండరాలకు బలహీనత లేకుండా, అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం. ఒకే పనిని రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళు దానికి కండరాలు సాగేటట్టు స్ట్రెచ్చింగ్స్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండి, ప్లస్ మన విటమిన్లు లైక్ విటమిన్ డి అంటాం విత్, అది బోన్కి ఇండైరెక్ట్గా కాల్షియం, లేకపోతే బీ ట్వెల్వ్ లోపం వల్ల కూడా ఇలాంటి నొప్పులు వచ్చే అవకాశం ఉన్నాయండి. ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైనది ఎక్సర్సైజ్. ఇది తర్వాత ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ లైక్ కూర్చునే విధానం లైక్ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, బైక్స్ అన్నారా, గుంతలు చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయడం, ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే నడుము నొప్పి దరిదేయకుండా చూడొచ్చండి. రాకపోవడానికి కారణాలు లేవు, రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. నొప్పికి ఒక బాడీ ఇన్సల్టే కాదండి నడుము నొప్పి. చాలామంది అనుకుంటారు ఇమోషనల్ అండ్ సైకలాజికల్ ఎఫెక్ట్ కూడా ఉన్నది, నిద్ర లేకపోవడం వల్ల కూడా ఈ నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. తర్వాత ఫిజియోథెరపీ ఎప్పుడు మంచిదేనండి. ఎక్సర్సైజ్ అన్నది బాడీకి ఇంపార్టెంట్. ఫిజియోథెరపీ చేసుకుంటే కండరాలు, వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఎక్సర్సైజ్ చెప్తారు, ఎలా స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి, ఎలా కండరాలు బలంపరచుకోవాలో చెప్తారు. దీనివల్ల ఎప్పుడు నష్టం లేదండి. వాళ్ళు చెప్పిన విధానాన్ని మీరు రెగ్యులర్గా పాటిస్తూ ఉంటే కండరాలు మంచి కండిషన్లో ఉండే అవకాశం ఉంటాయండి. నొప్పిని దూరం చేసే విధానం కూడా మనం అమలుపరచుకోవాలి.